చెల్లెమ్మలకు ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాం. ఇవి కాక మరో 40,000 రూపాయలకు సంబంధించిన వివిధ రకాల వస్తువుల మీద ఆక చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా సిమెంట్ కానీ, స్టీల్ కానీ, మెటల్ ఫ్రేమ్స్ కానీ, మెటల్ కానీ, ఇట్లా రకరకాల వస్తువుల మీద మరో 40,000 రూపాయలు కూడా ఆక చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది. ఒకవైపున 270,000 రూపాయలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం ఒకవైపున, మరో 100,000 రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పైప్లైన్లో ఒకవైపున ఉండగానే, ఈ 31,19,000కు సంబంధించిన ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం అంటే దాని మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి, జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి కనీసం అంటే 2,50,000 రూపాయల నుంచి మొదలు పెడితే కొన్ని కొన్ని ప్రాంతాలలో, కొన్ని కొన్ని జిల్లాలలో అయితే 15 లక్షలు పైచులకి ఉట్టి ఇంటి స్థలం విలువ మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇంకా ఈ ఇంటి స్థలం విలువ మీద ఈ 270,000 రూపాయలకు సంబంధించిన ఇల్లు, మరో 100,000 రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా ప్రతి అక్క చెల్లెమ్మకు 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక ఆస్తిని ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ దఫా ఈ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ 4,07,328 అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి 0 వడ్డీ కింద ఈ 47 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం. బ్యాంకులకు కట్టిన బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు దాదాపుగా 9% నుంci 9% నుంci 11% దాకా వడ్డీకి బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకొని ఈ అక్క చెల్లెమ్మలందరూ కూడా ప్రాంప్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మలు చేస్తూ పోయే కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మలు చేయాలి. ఆ అక్క చెల్లెమ్మలు ప్రాంప్ట్గా డబ్బులు కట్టడం వాళ్ళ బాధ్యత. వాళ్ళు కట్టిన ఈ ఇంట్రెస్ట్, వాళ్ళు కట్టిన ఈ వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో ఆ వడ్డీ సొమ్మును తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం. ఆ అక్క చెల్లెమ్మలకు నికరంగా కేవలం 1/2 వడ్డీ మాత్రమే ఆ అక్క చెల్లెమ్మలకు ఈ 35,000 రూపాయలకు మీద పడే వడ్డీ అవుతుంది. ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేద్దాం. సరే, ఇప్పుడు మీ అనుమతితో కొంతమంది లబ్ధిదారులలో మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో విత్ యువర్ పర్మిషన్, ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ విశాఖపట్నం కలెక్టర్ సార్ మల్లికార్జున్ టు ప్లీజ్ రెస్పాండ్. సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఈ మధ్య కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. సార్, ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానిక మేయర్ హరి వెంకట కుమార్ గారు, అలాగే ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు చేస్తున్నారు సార్. సార్, మీ అనుమతి ఉంది సార్. సార్, మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సార్, మనకు ల్యాండ్ పోలింగ్ ప్రాసెస్ ద్వారా సుమారుగా 1,35,000 మందికి మరి చేతుల మీద మనం సత్తా కూడా పంచుకోవడం జరిగింది సార్. అలాగే సార్, మనకి అందరికి కూడా హౌస్ రేట్స్ కూడా హౌస్ రేట్స్ సంబంధించిన వసతి కూడా శాంక్షన్ కావడం జరిగింది సార్. సో అందులో మనకి 94,000 పైచులకు మనకి ఆప్షన్ 3 హౌసెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఇంకా సుమారుగా మనకి 62,000 పైచులకు మంది తీసుకుంటే మనం 38,000 రూపాయల ఏదైతే బ్యాంక్ లింకేజ్ ఉందో సార్ చేయడం జరిగింది సార్. సార్, ఇందులో మనకి ఈరోజు సుమారుగా మనకి సుమారు 1,00,000 రూపాయల పైచులకు మనకి ఈ వడ్డీ రీఇంబర్స్మెంట్ కింద మనకి ఇక్కడ స్థానికంగా విశాఖపట్నం జరిగే రావడం జరుగుతూ ఉంది సార్. సార్, ఇందులో మనకి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో మనకి మాట్లాడడానికి తమతో వాళ్ళ భావాలను సేవ చేసుకోవడానికి మనకి కనకల హైమావతి అని ఒక బెనిఫిషియరీ మనకి ఇక్కడ ఉన్నారు సార్. సార్, ఈవిడ మనకి చంద్రంపాలెంలో ఒక అద్దె ఇంట్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు సార్. యాక్చువల్గా సార్, దీనికి మనకి తమరుబల్లి అనే ఒక పెద్దలు ఏమవుతుంది సార్? సుమారుగా ఒక 17,000 మందికి
గా లీవ్ అవుట్ వేసాను సార్. అక్కడ ఆ లీవ్ అవుట్ లో అతనికి ఇల్లు హౌస్ ఇచ్చేసి హౌస్ కూడా ఈ రోజు ఆర్సీ లెవెల్ లో కూడా ఇప్పుడు దొరకడం జరిగింది, కంప్లీట్ అవుతుంది సార్. సార్ తిను తినికి అంటే సామాజికంగా వెనకడిన వర్గానికి ఈ మహిళ సార్ తిన సామాజిక అంటే శ్రీ వెంకటేశ్వర మహిళా స్వయం సహాయక సంఘం తరఫున ఆవిడ సభ్యురాలు ఉండి ఈ 35,000 రూపాయల లోన్ కోసం తీసుకోవడం జరిగింది సార్. సో మీ అనుమతితో శ్రీ హైమావతి గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం మళ్ళీ బాగున్నారమ్మ కళ్యాణమ్మ తల్లి, బాగున్నారు తల్లి హరమ్మ హరికుమారమ్మ తల్లి బాగున్నారమ్మ. యా సారీ మళ్ళీ ప్లీజ్ గో. నమస్తే జగన్ అన్న. నమస్తే తల్లి. నేను 12 సంవత్సరాలుగా కూడా విశాఖపట్నంలో అడ్మిట్లోనే ఉంటున్నానన్నా. ఏ రకమైన సహాయం కూడా ముందు ప్రభుత్వాల నుంచి నాకు అందింది లేదు. అదేవిధంగా అబ్జిల్లాలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్నా. ఒక సాయంత్రం అయ్యేసరికి 8 అయ్యేసరికి లైట్లు ఆఫ్ చేయాలి, రెండు నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్న. ముందున్న ప్రభుత్వాలకి ఇళ్ళ కోసం తిరిగి తిరిగి వస్తాయన్నా. అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందన్నా. వాలంటీర్ సహాయంతో సచివాలయాలకి వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్నా. అనంతపురం మండలం తంగుడుగిల్లో నాకు 48 గజాల స్థలం అనేది ఇచ్చారన్నా. స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్నా. నిజంగా నమ్మలేకపోయాం. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని. ఒకసారి మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. అంతేవిధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేని నాకు ఈరోజు ఒక లక్షాధికారిగా 12 నుంచి 15 లక్షలు ఉన్నటువంటి స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈరోజు ఈ విశాఖపట్నం